సో సత్య గారు, ఇప్పుడు వీడెవడు టైటిల్లో చాలా క్యూరియాసిటీ ఉంది అండ్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చేసింది, పాటలు కూడా బాగున్నాయి. సో రిలీజ్ ఉంది, చిన్న నర్వస్నెస్ ఉంది, బట్ వీడెవడు మంచి పిక్చర్ అండి. తప్పకుండా ఇది ఒక స్పోర్ట్స్ థ్రిల్లర్ బేస్డ్ ఫిల్మ్. ఇది అందరూ థ్రిల్లరు, క్రైమ్ థ్రిల్లరు, లేకపోతే మర్డర్ మిస్టరీ థ్రిల్లరు, అట్లాంటి జానర్స్లో వెళ్తారు. ఫస్ట్ టైము ఇది యాక్చువల్లీ స్పోర్ట్స్ను ఒక క్రైమ్ బేస్డ్ థ్రిల్లర్ మిక్స్ చేశాను అండ్ దట్స్ వెరీ న్యూ. ఇది అండ్ యాజ్ ట్రైలర్స్లో చూసుంటారు, కమర్షియల్గా ఉంటుంది అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. సో టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇది. స్పోర్ట్స్ అనేది కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. థ్రిల్లింగ్ అనేది ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది కదా, ఎవరు చంపారు, ఎవరు లైక్ వాట్ ఈస్ ద మర్డర్ అబౌట్, హౌ డి డీ కెల్ అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ వీడెవడు ఇస్ దట్ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎందుకు మీకు కబడ్డీ అంటే అంత ఇష్టం? కబడ్డీ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం, స్కూల్ డేస్ నుంచి ఇష్టం. నాకు ఫస్ట్ వెనిలా కబడ్డీ కులర్ అని తమిళ పిక్చర్ అండి అది. తమిళ నుంచి నేను రీమేక్ భీమిలీ కబడ్డీ జట్టు వచ్చినాక అదొక అది బాగా ఆడి మళ్ళీ నేను కబడ్డీ బేస్డ్ తీస్తున్నానంటే అందరికి కబడ్డీ మీద ఇష్టం అంటున్నారు. బట్ ఇట్స్ బేసిక్లీ ఈ పిక్చర్కి ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కావాలనుకున్నాం. కబడ్డీ ఒకటే ఒక బాడీ టు బాడీ కాంటాక్ట్, అంటే ఇట్ మనం స్టన్స్ చేసుకోవచ్చు, ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్స్ చేసుకోవచ్చు కబడ్డీతో. ఇప్పుడు క్రికెట్ అంటే క్రికెట్ చేయలేము అట జస్ట్ ఇది. సో ఇట్ హ్యాస్ అ థ్రిల్లింగ్ ఎలిమెంట్ విత్ సూపర్ కబడ్డీ హ్యాస్ దట్ బాడీ కాంటాక్ట్ అండ్ యాజ్ కబడ్డీ భీమిలీ ఒక బెంచ్ మార్క్, ఒక మంచి పిక్చరు, ఒక మంచి కబడ్డీ విలేజ్ కైండ్ ఆఫ్ కబడ్డీ పోషన్. బట్ వీడెవడ్లో ఏంటంటే ఒక ప్రో కబడ్డీ ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్, ఒక హీరో క్యారెక్టరైజేషనే ఒక ఈజ్ బేసిక్లీ కబడ్డీ ప్లేయర్. సో తనలో జరిగే లైఫ్ ఇన్సిడెంట్లే ఈ సినిమా అనమాట. అండ్ ఆబ్వియస్లీ కబడ్డీ తీసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, కెమెరా యాంగిల్స్ కానీ స్టైలిష్గా కొంచెం టెక్నికల్గా ఇంకా బాగుంటుంది. సో దట్స్ ద రీజన్ కబడ్డీ అనేది యూస్ చేసాం. అండ్ భీమిలీలో యూస్ చేసిన విలేజ్, దీంట్లో ఏమో కొంచెం పాలిష్డ్గా ఒక ప్రో కబడ్డీ, ఒక ఐపీఎల్ టైప్లో అదే కేబిఎల్ టైప్లో మీరు చూసుంటారు. సో ఆ టైప్లోనే సెట్ చేశాము. ప్లస్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కబడ్డీ జైలు లోపల కబడ్డీ ఆడతారు. సో ఆ జైలర్స్ వర్సెస్ పోలీస్ టీమ్, సో ఆ టైప్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ న్యూ దిస్ వన్, లెట్స్ సీ ఆడియన్స్ చెప్పాలి. హాయ్, దిస్ ఇస్ తాత్నేని సత్య. Please subscribe to iDream.